मेगा डीएससी द्वारा उपाध्याय पोस्टल भर्ती चेस्ता आयन भर्ती सुन्ना गवर्नमेंट आर्डर जगन ना साउंड वेहिकल रिटर्न गिफ्ट इस्ता आंध्र राष्ट्र निरुद्योग युवत हामी इन नाग मे चंद्रबाबु नायडु प्रमाण स्वीकार खायम जनवरी की जॉब कैलेंडर विडुदल चेसे बाध्यता लोकेश तीसुकुंटाडनी सभामुखंगा नेनु हामीस्तुन्ना जगन महिलल कूडा हामी इच्चिनाव 45 संवत्सराल निंडिना एस्सी एस्टी बीसी मैनारिटी महिलल की पेंशन इस्तानाव ఏమైందది గోవిందా గోవిందా ఎంతమంది పిల్లలుండే అంతమంది పిల్లలకు అమ్మ వడిస్తానారు ఏమైంది గోవిందా గోవిందా ఇంకా వక్కన మహిళలకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పినాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు ఏమైంది మద్యపాన నిషేధం గోవిందా గోవిందా అందుకే మళ్ళీ చెప్తున్నా ఈ మూడిటిపైన ఒక జియో ఈ జగన్ నా మైక్ నికి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తా నాకు అవసరం ఈ మైకే ఇస్తా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మహిళలు అధికంగా బాధపడేది నిత్యావసర సరుకుల ధరలు ఆ ధరలు భూమిపై తీసుకొచ్చే బాధ్యత తెలుగు దేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభముగా నేను ఇస్తున్నా ఆమి నా స్టూల్ గురించి కూడా చెప్పాలి కదా జగన్ ఇంకొక ఆర్డర్ ఏ సిపిఎస్ రద్దు ఆ ఆర్డర్ నా స్టూల్ కూడా రిటర్న్ గిఫ్ట్ గా నీకు ఇస్తా పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలా మీ సరెండర్లు పెండింగ్ ఉన్నాయి 8 టీఏడిఏలు పెండింగ్ ఉన్నాయి మీ మెడికల్ బిల్స్ రీయింబర్స్మెంట్ కూడా పెండింగ్ ఉంది అయి రేప్ మేము వచ్చే తీర్చాలి స్వామి మేమే తీర్చాలి ఆలోచిచండి వాళ్ళ మాటని దొంగ కేసులు మట్టుకు మా పైన పెట్టదండి ఎందుకంటే మేము రేప్ అధికారంలోకి వస్తున్నాం జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించే బాధ్యత నేను తీసుకుంటా గత 33 రోజులుగా నేను పాదయాత్ర చేస్తుంటే ఒక విషయం తెలుసుకున్నా అది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి గూగుల్ కలి కొట్టండి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అని ఆంధ్ర ప్రదేశ్ ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ దేంట్లో నంబర్ 1 ఉందంటే అది గంజాయిలో ఈ రోజు వైకప్ప నాయకులు 10వ తరగతి పిల్లల్ని గంజాయి డీలర్లుగా మార్చేస్తున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి వచ్చి చెప్పింది అయ్యా నాకు కూతురు ఉంది గత 2 నెలలుగా గంజాయికి వైకప్ప నాయకులు అలవాటు చేశారు ఆమె నా చేతుల నుంచి ఎక్కడ పోతుందా బాధతో కాలేజ్ మానేసి నేను ఇంట్లో పెట్టుకున్నాను మా అమ్మాయిని ఇప్పుడు కనీసం డీ అడిక్షన్ సెంటర్ లేవు ఆమె కావాల్సిన మందులు కొల్లాలంటే డబ్బులు లేవు మీరు న్యాయం చేయండి అని ఆమె కోరింది అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశాం మనం బాబు గారంటే ఈ గంజాయి డీలర్లకి భయం ఒనుకు ఇప్పుడు ఏకంగా వైకప్ప నాయకులే అడగడుగున గంజాయి అమ్మే పరిస్థితి ఇది చూసే నిన్న నేను కేంద్రంలో ప్రధానమంత్రి గారికి హోం మంత్రి గారికి నర్కాటిక్స్ బ్యూరోకి నేను లెటర్ రాశా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గంజాయి పైన యుద్ధం మీరు ప్రకటించండి అని కానీ తిరుపతి ఎస్పీ గారు ఉన్నారు పరమేశ్వర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆయనకి ఎందుకు అంత భయం వచ్చిందో నాకు తెలియదు
ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ తప్పుడు చెప్తున్నాడు, ఎక్కడ గంజాయి దొరకట్లేదు ఆయన అంటాడు. కరెక్ట్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో చంద్రగిరిలో ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికింది.